निर्मला ओ डायमंड नेकलेस इप्पुडु कोन्ना मम्मी हाँ येदो कोन्ना लेरा अवना बागुंदि सरे नेनु इप्पुडे वस्तानु निर्मला अन्नपूर्ण शरणालयंलो फंक्षन कि वेल्ला उन्नाम रेडी अय्यावा निर्मला 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 अब्बा ఏంటండి ఇంత లేటు ఫంక్షన్ కి వెళ్ళాలి త్వరగా రండి అని మెసేజ్ ఇచ్చి ఇంకా నువ్వు రెడీ అవ్వలేదేంటి పూజ చేస్తున్నానండి ఇంకా పూజ చేస్తూ కూర్చున్నావా రెడీ అయిపోతాను స్వామి ఎంత సేపు ఫంక్షన్ కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు నేను ఏమన్నా మగవాళ్ళమా రెడీ అవ్వనగానే ప్యాంట్ షర్ట్ తగిలించుకొని రావడానికి మాకు కొంచెం చీర కట్టు జడ బొట్టు అంటూ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదండి సరే మేడం త్వరగా కానివ్వండి లేకపోతే మనం వెళ్ళేసరికి అక్కడ జనగణమణ కూడా పాడేస్తారు అలాగే సర్ మీరు మీ సెల్ లో గేమ్ ఆడుకుంటూ ఉండండి నేను ఇలాగా వచ్చేస్తాను కదా ఆహా తమరు మాత్రం అందంగా ఉంటే చాలా మేము అందంగా ఉండొద్దా మేం కూడా రెడీ అవుతాం ఓకే చూద్దాం ఎవరు బాగా రెడీ అవుతారో చూద్దాం డన్ డన్ ఇందాక నేను ఇచ్చిన పేపర్స్ అక్కడ పెట్టాను బీర్వాలు పెట్టావా ఆ బీర్వాలోనే ఆ ఓకే డన్ अम्मा तल नप्पि देवड़ा हाँ अयो ఏంటమ్మా ఒంట్లో బాలేదా ఏం బాగో ఏంటోరా ఒకటే తలనొప్పిగా ఉంది తలనొప్ప ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా తలనొప్పి చెప్పు వస్తుందా ఏంటి పాడు నొప్పి తల పగిలిపోతుందిరా అమ్మా మరీ అంత బాధపడకు నేను నిర్మల్ తో కలిసి బయటికెళ్ళడం నీకు ఇష్టం లేదు అది మా అందరికీ తెలిసిందేగా నీకు వెంటనే ఏదో నొప్పి వచ్చేస్తుంది అంటే మీరు బయటికెళ్తున్నారా నాకు తలనొప్పి వచ్చిందా ఎందుకు వచ్చిందో నీకు తెలుసు నాకు తెలుసు అయినా మందులు ఇవ్వడానికి ఇంట్లో పనివాళ్ళు ఉన్నారుగా నీ భార్యని మాత్రం వదిలి వెళ్ళనంటావు अम्मा नुव्वु अर्थं लेकुंडा माटाडुको वाळ्ळु मुंदु पिलिचिंदि निन्नु नानने नान्न मीटिंग अनि तप्पिंचुकुन्नारु नुव्वु रावनि नेनु चेप्पेशानु अयिते नुव्वु ओकडिवे वेळ्ळु अम्मा इद्दरं वेळ्ळालम्मा अलागने इन्विटेशन लो वाळ्ळु मैत्रि पेर्लु वेशारु वेळ्ळकपोते मी पर्वे पोतुंदि सरे तल्लिदंड्रुलु उन्ना ईविड ओक अनादे कदा అనాదలకు అనాదే సహకారం తప్పకుండా ఉండాలి నాన్న తీసుకెళ్ళు
చిన్నప్పటి చూస్తూనే ఉన్నాను. నువ్వు అంటూనే ఉంటావు, నా అన్న నేను వింటూనే ఉంటాం. వస్తావమ్మా. నిర్మల పద అమ్మా, జాగ్రత్త అమ్మా, వచ్చేటప్పుడు మెడిసిన్స్ తీసుకొస్తాలే. మోహన్ చూడు, వాడు పిలిచోట ఈవిడ వెళుతోంది. సిక్కు లేకపోతే సరే. ఇప్పుడు ప్రార్థనా గీతం. ఓం శ్రీ నమః. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం పత్తానాం ఏకదంతం. హలో హలో హలో, ఎందుకంత కంగారు? వచ్చేసాం కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. మనం పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, చీఫ్ గెస్ట్ లుగా వచ్చాం. అయితే లేట్ గా వెళ్తావా? చీఫ్ గెస్ట్లు ముందు వచ్చేయకూడదు, చీప్ అయిపోతాం. అయినా లేట్ చేసింది నేను కాదు మేడం, తామారు. మీ అమ్మగారి పొలికలు మీకు కూడా వచ్చినట్టున్నాయి అనుకున్నాను. నువ్వు ఇలా అంటావని ముందే అనుకున్నాను. ఆ డైలాగ్ లేదా స్టేజ్ మీద చెప్తు గాని పద. కూర్చోండి సార్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది మా ముద్దు బిడ్డ, ఈ ఆశ్రమానికి మానస పుత్రిక శ్రీమతి మానస. సలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నేలీనమై ఆ మూవీపై నే మౌనమై నిను చేరని మాధవా, ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఎవండి ఆ అమ్మాయి గొంతు వింటుంటే నిజంగా రాధ పడుతున్నట్టే ఉంది. అమ్మాయి కూడా బాగుంది కదా. నిజమే నిర్మల, అమ్మాయి పాట వింటుంటే నన్ను నేనే మర్చిపోయాను. గగ్గరి గరి సరి గాగ్గరి రి సరి గపద సాస దప గరి సరి గగద పద గపద సదా దప గరి గా దపద సస్స దపద సస్స దపద రిరి దపద రిరి దసరి గరి సరి గరి సరి గా రి గారి సరి గా సదప గగ గ పాప గగ గ దాద గగ గ సాస దప గ పద సరి 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 గరి సద సరి గద పసగరి పగ పద సరి సరి గమగరి
సద పద పస దస పద పస దస పద పని సరి పద పరి సరి పద సరి గరి సద పద స గత సరి దస సరి గ పద సరి గ ఈ పాటల కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి వంశీ గారిని మరియు వారి శ్రీమతి నిర్మల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఝాన్సీ గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఈ అన్నపూర్ణ అనాథాశ్రమానికి గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా భారీగా విరాళాలిచ్చే శ్రీ విజయ చక్రవర్తి గారికి ఈ సభాముఖంగా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఆయన తరఫున విచ్చేసిన ఆయన కుమారులు వంశీ గారికి, కోడలు నిర్మల గారికి ఈ సభాముఖంగా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరీ మరీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వంశీ గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా అభినందనలు. నేను పెద్దగా మాట్లాడలేను, అంటే మాటలు రాక కాదు. ఈ పిల్లల్లో ఉన్న కళాభినయాన్ని చూసి నేను మంత్రముగ్ధుడయ్యాను. నేనేం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడండి. మా నాన్నగారు చెప్పింది ఒకటే, కష్టపడి సంపాదించు, 10 మందికి పంచు. సో మేడం గారు చెప్పినట్టుగా నేను గాని మా నాన్నగారు గాని చేసింది చేస్తుంది సహాయం కాదు, ఇది ఒక బాధ్యత. ఈ ఆశ్రమం కూడా మా కుటుంబంలో భాగమే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సార్, మేడం మాట్లాడమనండి. నిమ్మల నేనా? వెళ్ళు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీ అందరి ముందు మాట్లాడే అర్హత అనుభవం నాకు లేదు. నా మనసుకి నచ్చిన కొన్ని మాటలు చెప్తాను. సృష్టిలో ప్రతి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి జన్మ ఇవ్వాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎంతో అర్హత అదృష్టం ఉండాలి. అటువంటి మానవ జన్మకి మనలో ఎంతమంది గౌరవం ఇస్తున్నా? ఒక మానవ జన్మని ఈ భూమి మీదకి తీసుకురావడం గొప్ప వరమని ఎంతమంది భావిస్తున్నారు? నేను మీ అందరికీ చేసే విన్నపం ఒకటే, ఆడ మగ మధ్య కలయిక సృష్టి కార్యం. దాన్ని మీ శారీరక సుఖం కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకుని పిల్లల్ని కని పారేసి వాళ్ళని అనాథల్ని చేయకండి. పుట్టుకతోనే మనం ఎవరికి పుట్టాం, ఎందుకు పుట్టామనే ప్రశ్నలతో వాళ్ల బాల్యాన్ని చిత్రవద చేయకండి. ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సింది, మాతృత్వం అనేది గొప్ప వరం. ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకోకండి. బిడ్డలు లేని ఆడదాని జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే మీ
నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి మీ సుఖం కోసం మాతృత్వాన్ని నిర్వీర్యం చేయకండి. అమ్మతనం అంటే అదృష్టం కాదు, ఒక అద్భుతమైన వరం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా మాట్లాడారు మేడం. అవునండి, ఇందాక పాట పాడిన అమ్మాయి పిలుస్తా ఉండండి. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. అదేంటండి గిఫ్ట్ ఇస్తుంటే అలా వెళ్ళిపోయారు? మీ పాట చాలా బాగుందండి. చాలా బాగా పాడారు. ఓకే ఓకే, ప్లీజ్ తప్పకుండా. వెంకట్, రేపు మార్నింగ్ కల్లా ఫైల్ రెడీ చేయి. ఇట్స్ మస్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ డీల్ వదులుకోకూడదు. చెప్పాను కదా 300 crores ప్రాజెక్ట్, నేను వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి. ఓకే బాయ్. సత్యభామ గారు అల్కపాన్ పెట్టినట్టున్నారు. నేను టెండర్ వేసేలోగా నాకేం టెండర్ పెడుతుందో. ఏంటి బాను, ఏమైంది అలా పడున్నావు? అదే అలా పడుకున్నావేంటా అని అనండి. అనండి, ఈ ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్లే లేరు. మీరేమో క్లబ్కి వెళ్లారు, మీ కొడుకు కొడలు ఏకంగా నన్ను వదిలేసే వెళ్లారు. కనీసం ఏమైంది అని అడగడానికైనా వచ్చారు, అదే సంతోషం. క్లబ్లో అంతా బాగా జరిగిందా? ఏంటి నిర్మల, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? అవునండి. ఆ అమ్మాయి ఎందుకలా బిహేవ్ చేసింది? నిర్మల, విద్య ఉన్న చోట వినయం ఉండాలి, ఇలా వంకలు ఉండకూడదు. నాకు అలా అనిపించట్లేదు. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది, మనల్ని పట్టించుకోలేదు. కానీ చుట్టూ అంతమంది చేరి పొగుడుతున్నా కూడా అలా కంగారుగా ఉందంటే
ఏదో అయ్యి ఉంటుంది. సరే అయిపోయిందిగా, ఇక తమరు ఆలోచన నుంచి బయటకు వస్తే బాగుంటుంది. అది కాదండి, తను పాట పాడుతున్నప్పుడు కూడా ఏదో బాధలో ఉన్నట్టే పాడింది.